వెల్కమ్ బ్యాక్. విజయవాడ పూల మార్కెట్లో అగ్నిప్రమాదం జరిగింది. దుకాణాలకే మంటలు అంటుకోవడంతో వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్న పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రాజకుమారి అనే మహిళ సజీవ దహనమైంది. పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో ఆందోళన దిగారు అంగన్వాడీ కార్యకర్తలు. 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం తమతో వెట్టి చాకరీ చేయిస్తోందని ఆరోపించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు ఐసీడీఎస్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు అంగన్వాడీ కార్యకర్తలు. వరంగల్ జిల్లా అబ్బాయిపల్లిలో మిర్చి దొంగతనానికి పాల్పడుతున్న ముఠాని పట్టుకుని చితకబాదారు రైతులు. కొంతకాలంగా పంట చేనులో మిర్చి మాయమవుతోంది. అప్రమత్తమైన రైతులు మిర్చిని దొంగిలించి ఆటోలో తరలిస్తుండగా 5 దొంగల్ని పట్టుకోగా 3 పరారయ్యారు. వీరిని పోలీసులకు అప్పగించారు. మిగతా 3 కోసం గాలిస్తున్నా ఉన్న పోలీసులు వీరిపై పలు దొంగతనాల కేసులు కూడా ఉన్నాయన్నారు. వనస్థలిపురం ప్రశాంత్ నగర్లో ఒక ఇంట్లో పనిచేస్తున్న 2 మైనర్ బాలికలకి విముక్తి కల్పించారు అధికారులు. నల్గొండ జిల్లా చెరువుగట్టు దేవస్థానం ఎండోమెంట్ అధికారిగా పనిచేస్తున్న కొండారెడ్డి ఇంటిపై దాడులు చేసిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు కొన్నేళ్లుగా వెట్టి చాకరీ చేస్తున్న 2 మైనర్ బాలికల్ని రక్షించారు. అనంతరం పిల్లల్ని సిడబ్ల్యూసీకి అప్పగిస్తామన్నారు అధికారులు. తమ్మిలేరు రిజర్వాయర్ ఆధునీకరణ పనులకు అవసరమైన నిధుల మంజూరుకి ఓకే చెప్పింది జపాన్కి చెందిన జైకా బ్యాంక్. 22 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు పోలవరం పరిసరాల్లో పర్యటించిన జపాన్ బృందం అధికారుల వివరణపై సంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు ఆనందంగా ఉన్నారు. తమ్మిలేరు రిజర్వాయర్ ద్వారా 9169 ఎకరాలకి సాగునీరు అందించాలనేది లక్ష్యం. జైకా టీమ్ అయితే మనకి తమిళేరు ప్రాజెక్ట్ వర్క్ అయితే 22 కోట్లు మనకి డిపిఆర్ చేశారు. ఆ డిపిఆర్ ప్రకారం వాళ్ళు మనకి ఇక్కడ వర్క్స్ గ్రౌండ్ డిపిఆర్ ప్రకారం వర్క్స్ ఉన్నాయా లేదా ఏవైతే రిపేర్ చేస్తారో రిపేర్ చేయడానికి ఏ నెసెసిటీ అవసరం లేనివన్నీ చూసుకోవడానికి వాళ్ళు వచ్చారనేది. ఈ ప్రాజెక్ట్ అయితే 1969లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 1980లో కంప్లీట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా రెగ్యులర్గా మనం వాటర్ ఇస్తామండి. ఇప్పుడు ఈరోజు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత రేపు కూడా మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా ఒక 20 ఉన్నాయి. అందులో 2 వాళ్ళు శాంపుల్గా చూసేసి వాళ్ళు ఫైనల్గా రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ని బట్టి మనం మళ్ళీ ఫండ్స్ ఇచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్కి చేరే ఛాన్స్లు మెరుగయ్యాయి. క్వార్టర్ ఫైనల్లో బర్త్లు కన్ఫర్మ్ కావడంతో ఏ టీమ్ ఎవరితో మ్యాచ్ ఆడబోతోందో తెలిసిపోయింది. పాకిస్తాన్ శ్రీలంకని ఓడించడంతో ఇతర గ్రూపుల మ్యాచ్ల మీద కూడా క్లారిటీ వచ్చింది. క్వార్టర్స్లో నేపాల్తో బంగ్లాదేశ్, నమీబియాతో టీమిండియా, శ్రీలంకతో ఇంగ్లాండ్, పాకిస్తాన్తో వెస్టిండీస్ తలపడతాయి. బలహీనమైన టీమ్ నమీబియాతో క్వార్టర్స్లో మ్యాచ్ ఆడబోతున్న మెనిన్బ్లూ సెమీస్లోకి అడుగు పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపటి నుంచి సదస్సు ప్రారంభమవుతుండడంతో అన్ని ఏర్పాట్లని పూర్తి చేశారు అధికారులు. ఈ రివ్యూలో 50కి పైగా దేశాలు, 90 యుద్ధనౌకలు, 52 ఎయిర్ క్రాఫ్ట్, 20,000 మంది నావికులు పాల్గొంటున్నారు. ముఖ్య అతిథులుగా భారత రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అధికారులు. మరోవైపు ఐఎఫ్ఆర్ రిహార్సల్స్ ఆకట్టుకుంటున్నాయి. యుద్ధనౌకల విన్యాసాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు జనం. భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ వివాదంలో ఇరుక్కున్నారు. ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేశారనే కేసులో సర్దార్ సింగ్ చుట్టూ వచ్చి బిగుసుకుంటోంది. ఈ కేసులో హాకీ స్టార్ జైలుకు వెళ్లారంటే కెరియర్ చాలా ఇబ్బందుల్లో పడ్డట్లే. భారత హాకీ టీం కెప్టెన్ సర్దార్ సింగ్ మానసికంగా హింసిస్తున్నాడని ఓ ఎన్ఆర్ఐ మహిళ చేసిన ఫిర్యాదు అతని కెరీర్ని ముగించేటట్టు కనిపిస్తోంది. 2012లో సోషల్ మీడియాలో పరిచయమైన మహిళతో సర్దార్ సింగ్ డేటింగ్ చేస్తున్నాడు.
2014లో వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె గర్భవతైంది. అక్కడి నుంచే కథ మరో మలుపు తిరిగింది. అబార్షన్ చేయించుకోవాలి అంటూ సర్దార్ సింగ్ ఆ ఎన్ఆర్ఐ మహిళను తీవ్రంగా ఒత్తిడి చేశాడు. దీన్ని భరించలేని ఆ మహిళ పంజాబ్లోని లుధియానా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు తన కంప్లైంట్ని ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నట్లు తెలిపింది ఆ మహిళ. దీంతో సర్దార్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఈ ఆరోపణలను సర్దార్ సింగ్ ఖండిస్తున్నాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్తున్నాడు. తన్ను ఎవరో కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారంటున్నాడు సర్దార్ సింగ్. ఇండియన్ హాకీ టీంలో స్టార్ ప్లేయర్గా మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా సర్దార్ సింగ్ పేరుంది. ఇప్పుడు ఈ కేసులో అతడు జైలుకి వెళ్ళాడంటే మళ్ళీ జీవితంలో హాకీ స్టిక్ను పట్టుకునే అవకాశం కోల్పోయినట్లే. ఏషియా కప్ T20 వరల్డ్ కప్కి టీమిండియా సెలక్షన్ ఎల్లుండి జరగబోతోంది. ఢిల్లీలో సమావేశంగా పోతున్న సెలక్షన్ కమిటీ ఈ రెండు పెద్ద టోర్నమెంట్లకి జట్టును ఎంపిక చేయబోతోంది. ఆస్ట్రేలియా టూర్లో ప్లేయర్ల పర్ఫార్మెన్స్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 దాకా ఆసియా కప్, మార్చి 8 నుంచి T20 వరల్డ్ కప్ జరగబోతున్నాయి. ఈ రెండు మెగా టోర్నమెంట్స్ కోసం టీమిండియా ఎంపిక ఈ నెల 5 జరుగుతుంది. ఢిల్లీలో జరిగే సమావేశంలో రెండు టోర్నమెంట్ల కోసం జట్టు ఎంపిక జరుగుతుందని తెలిపాడు సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్. 2 టోర్నమెంట్స్ కోసం జరిగే జట్టు ఎంపికలో ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా పెర్ఫార్మెన్స్ను పరిగణలోకి తీసుకుంటామన్నాడు సెలక్షన్ కమిటీ చైర్మన్. ఆసీస్ పిచ్లపై రాణించిన వారికి ఖచ్చితంగా మరో అవకాశం ఉంటుందన్నాడు పాటిల్. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 దాకా జరిగే ఆసియా కప్ టోర్నమెంట్ కూడా తొలిసారి T20 ఫార్మేట్లో జరుగుతుంది. దీంతో ఈ నెల 9 నుంచి జరిగే శ్రీలంక సిరీస్ కూడా ప్లేయర్లకు కీలకం కానుంది. రాణించిన వారికి 2 టోర్నమెంట్స్లో ఆడే గోల్డెన్ ఛాన్స్ వస్తుంది. That's a good start. That's 4 runs. Yuvraj Singh finds the ropes. Oh, that's been beautifully struck. It's either 6 or out. It's gone all the way. ఇప్పట్లో టీమిండియా వన్డే సిరీస్లు ఆడే అవకాశాలు లేవు. అన్ని T20 టోర్నమెంట్సే. అందుకే కుర్రాళ్లకు జట్టులో సెలెక్ట్ అయిపోవడానికి ఇదే మంచి అవకాశం. భవిష్యత్తుపై అంచనాలు పెంచుతున్న మనీష్ పాండే, బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి టాలెంటెడ్ క్రికెటర్లకు రానున్న సిరీస్లలో అసలైన సవాల్ ఎదుర్కానుంది.